లోక్సభ రాజ్యసభ పార్లమెంట్ సమావేశాల్లో లేని సందర్భంలో లోక్సభలో రాజ్యసభలో సమావేశంలో లేదు, సాధారణంగా 3 సార్లు సమావేశం అవుద్ది అనుకున్నాం, 3 సార్లు సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో లేని సందర్భంలో ఒక అత్యున్నతమైన దేశ భద్రత దృష్ట్యా భారత రాష్ట్రపతి ఒక చట్టం చేయాలి, ఇమీడియట్గా ఎమర్జెన్సీగా ఒక చట్టం చేయాలి. వీళ్ళందరినీ కూడా లోక్సభని రాజ్యసభని ప్రవేశపెట్టి వాళ్ళు ఆమోదించి అప్పుడు చట్టం చేసేంత టైం లేదు. అప్పుడు భారత రాష్ట్రపతి కి ఒక అధికారం ఉందండి, దాన్ని మనం ఏమంటామంటే ఆర్డినెన్స్ అంటారు. భారత రాష్ట్రపతికి ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం, ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించబడింది అంటే ఆర్టికల్ 123 అండి. ఇది మీకు బాగా గుర్తుంటుంది, ఆర్టికల్ 123. ఈ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతికి ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం ఉంది. మరి ఆర్డినెన్స్ అంటే ఏ సందర్భంలో చేస్తారంటే కనుక లోక్సభ రాజ్యసభ సమావేశంలో లేనప్పుడు, అప్పుడు ఆర్డినెన్స్ని జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేస్తే ఆర్డినెన్స్ అంటే ఏంటి అంటే ఒక తాత్కాలిక చట్టం అండి, ఒక తాత్కాలిక చట్టం కింద అమల్లో ఉంటుంది. అంటే ఈ పార్లమెంటు చేత ఆమోదించకుండా రాష్ట్రపతి స్వయంగా ఆర్డినెన్స్ని జారీ చేయొచ్చు. అలా ఆర్డినెన్స్ని జారీ చేసే దాన్ని మనం తాత్కాలిక చట్టం అనొచ్చు, ఒక టెంపరీ యాక్ట్ అనొచ్చు. ఈ యొక్క ఆర్డినెన్స్ అనేది ఎన్నాళ్ళు ఉంటుంది కాలపరిమితి, అంటే ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి ఎంత అంటాడండి, గరిష్ట కాలపరిమితి 6 నెలల 6 వారాలు అని చెప్పి చెప్పచ్చు. దేని లేదా దీన్ని మనకి 7 నెలల 7 నెలల 2 వారాలు అని చెప్పొచ్చు, లేదా 222 రోజులు అని చెప్పొచ్చు. ఇదేంటి, ఇది ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి అండి, మ్యాక్సిమం పీరియడ్. సాధారణంగా ఆర్డినెన్స్ అనేది ఎన్నాళ్ళు అమల్లో ఉంటే 6 నెలల్లో అమల్లో ఉంటాయండి. మీ 6 వారాల టైం ఎందుకు ఇస్తున్నారంటే ఆ తర్వాత మన చెప్పాను కదా పార్లమెంటు సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం అంటే 2 సార్లు అండి, 6 నెలలకోసారి సమావేశం అవ్వాలి. అప్పుడు పార్లమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 వారాల్లో లోక్సభ రాజ్యసభ అంటే పార్లమెంట్ చేత ఆ యొక్క ఆర్డినెన్స్ని ఆమోదింప చేయాలి. అలా ఆమోదింప చేస్తే అది చట్టం కింద కంటిన్యూ అయిపోద్ది. ఒకవేళ ఆమోదించలేదు అనుకోండి, అది రద్దు చేసుకోవచ్చు. అంటే 6 నెలల్లో రాష్ట్రపతి మధ్యలోనే రద్దు చేసుకోవచ్చు, లేదా ఈ 6 వారాల్లోపు ఈ పార్లమెంట్ ఏదైతే ఈ 6 వారాల ఎక్స్ట్రా టైంలో పార్లమెంట్ ఆమోదించకపోతే అప్పుడు మనం ఏదైతే సాధారణమైతే కనుక అది జాయింట్ పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. అలా మనం చెప్పుకున్నాం కదా పోటో ముందండి, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్డినెన్స్. అది ఆర్డినెన్స్ అనేది పార్లమెంట్ సమావేశంలో ఆమోదించకపోతే అప్పుడు దాన్ని పోటా కింద చేశారన్నమాట, అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ అయింది. అది ఆర్డినెన్స్ అనేది పార్లమెంట్ చేత ఆమోదింపి చేసి యాక్ట్ కింద మార్చారన్నమాట అండి. అలా యాక్ట్ కింద మార్చితే అది అమల్లో ఉంటుంది, ఓకేనండి. అందుకని చెప్పి గరిష్ట కాలపరిమితి ఎంత అంటే కనుక 6 నెలల 6 వారాలు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది రాష్ట్రపతి యొక్క ప్రధానమైన శాసన అధికారాలని చెప్పి మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ రెండోది భారత రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారాలు. కార్యనిర్వాహక అధికారాలు అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్, భారత రాష్ట్రపతికి ఎగ్జిక్యూటివ్ పవర్స్. అంటే ఇక్కడ చెప్పాం కదా మీకు, మనకి భారతదేశానికి సంబంధించిన నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి ఎవరన్నా ఉడితే కనుక రాష్ట్రపతి అని చెప్పుకున్నాం. అంటే ప్రతిదీ కూడా ఎవరి పేరు మీద బయటకు వస్తుందంటే రాష్ట్రపతి పేరు మీద బయటికి రావాలి, ప్రతి ఒక్క చట్టం కూడా కేంద్రానికి సంబంధించింది. కానీ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారంటే మనం చెప్పుకున్నాం, ఎవరు తీసుకుంటారంటే ప్రధానమంత్రి మంత్రిమండలి. అందుకని వాస్తవ కార్యనిర్వహణాధికారి ఎవరండు ప్రధానమంత్రి, నామమాత్రపు కార్యనిర్వహణాధికారి ఎవరని అడిగితే రాష్ట్రపతి అండి. అంటే ఈయన కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళని మొత్తం అందరినీ కూడా ఈయన నియమిస్తారన్నమాట అండి. ఈయన గల అధికారాలు అంటే నియామక అధికారాలు ఎవరెవరు నియమిస్తాడు, ఈ యొక్క రాష్ట్రపతి అతను కార్యనిర్వాహక ఎగ్జిక్యూట్ చేసే అధికారులను ఎవరెవరు నియమిస్తారు, దీంట్లో మనకి రాజ్యాంగబద్ధమైన కొన్ని పోస్టులు ఉన్నాయండి, రాజ్యాంగేతరబద్ధమైన చట్టబద్ధమైన కొన్ని పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారత రాష్ట్రపతి నియమిస్తాడు. ఏంటంటే అనేది ఒకసారి చూద్దాం. ముందుగా భారత రాష్ట్రపతి ఎవరెవరిని నియమిస్తాడు అని అడిగితే గనక, ఒకటి ఈయన
ప్రధానమంత్రిని అలాగే మంత్రిమండలిని కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి మంత్రిమండలిని భారత రాష్ట్రపతి నియమిస్తారండి. అలాగే రెండోది ఏంటి అంటే కనుక సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అలాగే రెండు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను న్యాయమూర్తులను హైకోర్టు న్యాయమూర్తులు. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సాధారణంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి అని మనకు తెలుసు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి అని మనకు తెలుసు. కానీ మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని ఇతర న్యాయమూర్తుల్ని ఎవరు నియమిస్తారంటే సాధారణంగా ఇక్కడ మనకి ఆలోచన విధానం ఎటు వెళ్ళిపోద్ది అంటే గవర్నర్కి వెళ్ళిపోద్దండి. హైకోర్టు న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే గవర్నర్ ఏమో అనుకుంటాం మనం. కానీ హైకోర్టు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులను వీళ్ళందరినీ ఎవరు నియమిస్తారంటే కనుక రాష్ట్రపతినండి, భారత రాష్ట్రపతి నియమిస్తారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారంటే రాష్ట్రపతి చేయిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల చేత వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారంటే గవర్నర్ గారు చేయిస్తారండి. గవర్నర్ సమక్షంలో ఆయన కానీ ఆయన నియమించబడిన ఎవరైనా వ్యక్తుల ద్వారా కానీ అక్కడ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం గవర్నర్ చేస్తారు కాబట్టి గవర్నర్ నియమిస్తాడేమో అని అనుకుంటాం. కానీ నియమించేది ఎవరైనా అడిగితే కనుక రాష్ట్రపతి నియమిస్తారండి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి నాలుగోది ఏంటంటే అటార్నీ జనరల్ అని చెప్పి ఒక ప్రథమ అధికారి ఉంటారండి, ప్రథమ న్యాయాధికారి ఉంటారు మన భారతదేశానికే ప్రథమ న్యాయాధికారి ఎవరని అడిగితే కనుక అటార్నీ జనరల్. ఈ అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారంటే భారత రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే ఐదవది ఏంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటారండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అని చెప్పి ఒక పోస్ట్ ఉంది, ఈయన కూడా భారత రాష్ట్రపతి నియమిస్తారండి ఈయన కూడా. అలాగే ఇంకోటి ఏంటి అంటే కనుక వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లని, అలాగే ఏదైతే మనకి కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్లని భారత రాష్ట్రపతి నియమిస్తాడు. అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఇతర ఎన్నికల కమిషనర్ అందరూ కూడా భారత రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే యూపీఎస్సీ చైర్మన్ని సభ్యుల్ని వీళ్ళందరినీ కూడా రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే మనకి ఏదైతే కేంద్రానికి సంబంధించిన నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ని సభ్యుల్ని, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ని సభ్యుల్ని, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ని సభ్యుల్ని, అలాగే 12 ఆర్థిక సంఘం కేంద్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు భారత రాష్ట్రపతి. కేంద్ర ఆర్థిక సంఘాన్ని కూడా నియమించేది భారత రాష్ట్రపతి. ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగబద్ధమైన కొన్ని పోస్టులు సంస్థలు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఈ యొక్క భారత ప్రధానమంత్రి మంత్రిమండలిని ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 74 ఆర్టికల్ ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 124 ఆర్టికల్ ప్రకారం, హైకోర్టు న్యాయమూర్తుల్ని 217 అంటే 217 ప్రకారం, అటార్నీ జనరల్ని 76 ఆర్టికల్ ప్రకారం, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ని 148 ఆర్టికల్ ప్రకారం, గవర్నర్లని లెఫ్టినెంట్ గవర్నర్ని 155 ఆర్టికల్, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ని 239 ఆర్టికల్ ప్రకారం, అలాగే మనకి కేంద్ర ఎన్నికల కమిషనర్ని 324 ఆర్టికల్ ప్రకారం, యూపీఎస్సీ చైర్మన్ని 315 ఆర్టికల్ ప్రకారం, అలాగే ఎన్సిఎస్సీ అంటే 338 ప్రకారం ఎన్సిఎస్సీని అంటే జాతీయ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ని, అలాగే ఎస్టీ కమిషన్ అనేదని 338 క్లాజ్ ఏ ప్రకారం, అలాగే ఎన్సిబిసి అనేది
మన 340 ఆర్టికల్ ప్రకారం ఇక్కడ భారత రాష్ట్రపతి, అలాగే కేంద్ర ఆర్థిక సంఘం అనేది 280 ఆర్టికల్ ప్రకారం వీళ్ళందరినీ కూడా నియమించేది ఎవరని అడిగితే కనుక భారత రాష్ట్రపతి. ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగబద్ధమైన సంస్థలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి రాజ్యాంగేతర సంస్థలు కూడా కొన్ని చట్టబద్ధమైన సంస్థలు, దానికి అధిపతులను కూడా భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఉదాహరణకి చూడండి, మనకి ఏదైతే భారత రాష్ట్రపతి నియమించే ఇంకా ఇతర అధికారులు ఎవరెవరు ఉన్నారు అని అడిగితే కనుక విదేశీ రాయబారులు అండి, భారతదేశానికి విదేశీ రాయబారిని రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే ఏదైతే సైన్యానికి సంబంధించిన ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీళ్ళందరినీ కూడా ఎవరంటే రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే మనకి ఏదైతే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి, అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ని, జాతీయ మహిళా కమిషన్ని, అలాగే రా అంటారండి రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అధిపతుల్ని, ఓకే ఈ ఈ యొక్క ఇలాంటివన్నీ కూడా ఎవరికి ఎవరు నియమిస్తారంటే కనుక భారత రాష్ట్రపతి నియమిస్తారండి. వీళ్ళందరినీ కూడా కార్యనిర్వహణ అధికారి, వీళ్ళందరూ చేసే పని ఎవరి పేరు మీద జరుగుద్ది అంటే ఇక్కడ భారత రాష్ట్రపతి పేరు మీదే ఇక్కడ జరగడానికి అవకాశం ఉంది. ఇది మనకి కార్యనిర్వహణ అధికారాలు అని చెప్పి మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ భారత రాష్ట్రపతికి శాసన అధికారాలు చెప్పుకున్నాం, కార్యనిర్వహణ అధికారాలు చెప్పుకున్నాం, మూడోది ఏంటంటే కనుక న్యాయాధికారాలు అంటే జ్యుడిషియల్ పవర్స్. న్యాయాధికారాలు, ఈ న్యాయాధికారాలు అనేవి జ్యుడిషియల్ పవర్స్ అనేవి గవర్నర్కి ఉంటాయి అండి. ఒక రాష్ట్రానికి గవర్నర్కి ఉంటాయి, భారత రాష్ట్రపతికి ఉంటాయి. ఈ గవర్నర్కి రాష్ట్రపతికి ఉన్న వాటిల్లో గవర్నర్కి లేని, భారత రాష్ట్రపతికి ఉండే ఒకే ఒక అధికారం ఉంటుంది, అదేంటో మనం చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు గవర్నర్కి రాష్ట్రపతికి ఉండే అధికారాలు, కామన్గా ఉండే అధికారాలు ఏది అంటే కనుక ఒక కోర్టులు ఒక వ్యక్తికి ఒక శిక్ష విధిస్తే ఆ శిక్ష కాలాన్ని తగ్గించే అధికారం ఉంది, అలాగే శిక్ష కాలాన్ని అది అమలు వాయిదా వేసే అధికారం ఉంది, అలాగే శిక్షా కాలాన్ని రద్దు చేసే అధికారం ఉంది. ఇవన్నీ కూడా మనకి గవర్నర్కి ఉన్నాయి, అలాగే ఏదైతే మన రాష్ట్రపతి గారికి కూడా ఉన్నాయి. కానీ ఏదైతే భారతదేశంలో అత్యున్నతమైన ఒక శిక్ష ఏది అంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటంటే ఉరిశిక్ష, ఈ ఉరిశిక్షని రద్దు చేయడం అనే అధికారాన్ని మనం ఏమంటారంటే క్షమాభిక్ష అంటామండి, అంటే పార్డన్ పవర్ అంటారు. ఈ పార్డన్ పవర్ అనేది భారతదేశంలో ఎవరికి ఉంది అంటే కనుక ఒక్క రాష్ట్రపతి మాత్రమే ఈ యొక్క అధికారం కలిగి ఉన్నాడు. మరి భారత రాష్ట్రపతి పార్డన్ పవర్ అంటే క్షమాభిక్షను ప్రసాదించే అధికారం ఏ ఆర్టికల్ ప్రకారం కలిగి ఉన్నాడు అంటే ఆర్టికల్ 72 ప్రకారం భారత రాష్ట్రపతికి క్షమాభిక్షను ప్రసాదించే అధికారం ఉంది. అంటే ఉరిశిక్ష, సుప్రీంకోర్టు ఏదైతే ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తే అక్కడి నుంచి ఒకే ఒక్క అవకాశం ఏదంటే రాష్ట్రపతికి క్షమాభిక్షకి అప్లికేషన్ పెట్టుకుంటారు. అలా క్షమాభిక్షను ప్రసాదించే అధికారం ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఉంది అంటే 72 ఆర్టికల్ ప్రకారం ఉందండి. అలాగే ఇంకొక న్యాయాధికారం ఏముంది అంటే భారత రాష్ట్రపతి ప్రధాన విధి ఏంటి అంటే కనుక రాజ్యాంగాన్ని సంరక్షించాలి. ఈ రాజ్యాంగం సంరక్షించే అధికారం ఎవరెవరిది అంటే కనుక సుప్రీంకోర్టుది, భారత రాష్ట్రపతిది. మరి ఈ యొక్క రాజ్యాంగం సంరక్షించే విధానంలో ఈయనకేమైనా న్యాయ సలహాలు అంటే జ్యుడిషియల్ సంబంధించి ఈయనకేమైనా అనుమానాలు ఏమైనా వ్యక్తం అవుతే దానికి న్యాయ సలహా కోరొచ్చండి. ఆ అధికారం కూడా ఇక్కడ రాష్ట్రపతికి ఇవ్వబడింది. భారత రాష్ట్రపతి న్యాయ సలహాని రాజ్యాంగం ప్రకారం ఈ అమలు విషయంలో న్యాయ వివాదాలు ఏమైనా ఉంటే కనుక ఆ సలహాకి అడగడానికి ఎవరిని అడుగుతారంటే కనుక సుప్రీంకోర్టును అడుగుతారండి, అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అడుగుతారు. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఇక్కడ న్యాయ సలహాని అడుగుతాడంటే 143 అంటారండి, 143 అంటారు. ఇది చాలామందికి మనకి చాలా బాగా గుర్తుంటుంది ఈ ఫిగరు. 143 అంటే మీకు చాలా ఫెమిలియర్ ఫిగరు, 143 అంటారు. ఈ 143 అనేది ఎవరు అడుగుతారంటే రాష్ట్రపతి న్యాయ సలహాని అడుగుతారండి, ఎవరిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ యొక్క రాష్ట్రపతి అడిగిన ఆ యొక్క న్యాయ సలహాని ఖచ్చితంగా ఇవ్వాలా అంటే ఖచ్చితంగా ఇవ్వాలండి. మరి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన సలహాని భారత రాష్ట్రపతి అతను ఆమోదించవచ్చా లేకపోతే అతను అది తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది ఎవరి ఇష్టం అంటే కనుక రాష్ట్రపతి ఇష్టం అండి. అది అమలు చేయొచ్చు లేదా అమలు చేయకపోవచ్చు. కానీ న్యాయ వివాదాల్లో ఏదైనా సలహా అడగడానికి ఆర్టికల్ 143 ప్రకారం ఎవరికి అధికారం ఉందంటే కనుక రాష్ట్రపతికి అధికారం ఉందండి. ఇది మనకి భారతదేశానికి సంబంధించిన న్యాయాధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయి. నెక్స్ట్ ఇక
సైనిక అధికారాలు, మిలిటరీ పవర్స్ అంటాం. మిలిటరీ పవర్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, మిలిటరీ పవర్స్ అంటే సైనిక అధికారాలు. సైనిక అధికారాలు, సైనిక అధికారాలు ఏమున్నాయి అంటే, ఈయన భారత రాష్ట్రపతి పేరు మీదే యుద్ధాలు అనేవి భారతదేశానికి జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళ ముగ్గురు కూడా ఎవరి యొక్క ఆజ్ఞని శిరసా వహిస్తారంటే భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి యుద్ధం చేయమని ఈయన ఆజ్ఞ చేస్తే చేస్తారు వాళ్ళు, యుద్ధం ఆపమని ఇచ్చినా వాళ్ళు చేస్తారండి. అందుకని ఈ యొక్క సైనిక అధికారాలు, అందుకే ఏమన్నా ఒక హోదా ఇచ్చాం మనం ఆల్రెడీ తెలుసు, మనకి చెప్పుకున్నాం ఏంటి అంటే త్రివిధ దళాధిపతి అని చెప్పంటారు, అంటే సుప్రీం కమాండర్ అంటాము, సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటామండి. అంటే త్రివిధ దళాలకి అధిపతి, భారత సుప్రీం కమాండర్ అని చెప్పి ఈయనకు ఒక అధికారం ఉందన్నమాట అండి. ఓకే, ఇది నెక్స్ట్ ఐదవది ఏంటి అంటే కనుక దౌత్య అధికారాలు. దౌత్య అధికారాలు, దౌత్య అధికారాలు, ఓకే, దౌత్య అధికారాలు అంటే ఏంటి అంటే భారతదేశానికి సంబంధించిన విదేశీ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎవరి పేరు మీద జరగాలి అంటే దేశానికి రాజు అధ్యక్షుడు ఎవరని అడిగితే రాష్ట్రపతి, రాష్ట్రపతి పేరు మీదే దౌత్య అధికారాలు వివిధ దేశాలతో జరుగుతుందండి. కానీ ఆ పాలసీని అంతా కూడా డిజైన్ చేసేది ఎవరంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి. కానీ వెళ్ళేది అధికారికంగా ఎవరి పేరు మీద జరుగుతాయి అంటే భారత రాష్ట్రపతి పేరు మీద ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అధికారాలు ఏంటి అంటే కనుక ఆరోది ఆర్డినెన్సు అనేది ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అనేది, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ ప్రకారం వస్తుందంటే కనుక ఆల్రెడీ మనం ఇందాక మనం డిస్కస్ చేసాం, ఆర్టికల్ 123 ప్రకారం భారత రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇక ఇవన్నీ సాధారణ అధికారాలు, ఆర్థిక అధికారాలు కూడా ఉంటున్నాయి. ఈ ఆర్థిక అధికారాలు కూడా మనం చెప్పుకుందాం. ఆర్థిక అధికారాలు అంటే ఎలా ఉంటాయి అంటే కనుక భారత రాష్ట్రపతికి ఏ ఆర్థిక అధికారాలు ఉంటాయి అని చెప్తే, ముందుగా భారత రాష్ట్రపతి అనే అతను ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడండి. కేంద్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు ఈ యొక్క 5 సంవత్సరాలు. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇటీవలే మొట్టమొదటి కేంద్ర ఆర్థిక సంఘం, మొట్టమొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరని అడుగుతాడండి, చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు ఈ మధ్యన. మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్ కేసీ నియోగి అని చెప్పి అంటారు. అలాగే 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరని అడిగితే కనుక వైవి రెడ్డి అంటారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఏమంటే కేఎన్ సింగ్ అని చెప్పి మనకి ఈ మధ్యన మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఈ ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎవరు నియమిస్తారంటే కనుక మన భారత రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే ఒక పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల్లో 2 ఆర్థిక బిల్లులు అంటే సాధారణ బిల్లులు ఉంటాయి. ఈ ఆర్థిక బిల్లుల విషయంలో, బడ్జెట్ కానీ ఆర్థిక బిల్లుల విషయం కానీ ఎవరి యొక్క అనుమతితో, పూర్వానుమతితో ప్రవేశపెట్టాలి అంటే కనుక సాధారణంగా ఆర్థిక బిల్లులు కానీ బడ్జెట్ కానీ లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారండి మొట్టమొదటిసారిగా. ఎవరి యొక్క పూర్వానుమతితో అంటే ప్రీ పర్మిషన్ అంటే కనుక ప్రేయర్ పర్మిషన్, ఎవరంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితోనే ఈ యొక్క ఆర్థిక బిల్లులు మాత్రం ఈ యొక్క లోక్సభలో ప్రవేశపెడతారు. ఓకే, అలాగా ఈ యొక్క ఆర్థిక అధికారం. అలాగే భారత రాష్ట్రపతి యొక్క అధీనంలో 2 నిధులు ఉంటాయండి. ఏంటి ఆ నిధులు అంటే, ఒకటి 266 ఆర్టికల్ ప్రకారం కేంద్ర సంఘటిత నిధి అంటారండి. అంటే భారతదేశంలో ఉన్న ప్రజల దగ్గర నుంచి కేంద్రం పన్నుల ద్వారా వసూలు చేసే మొత్తం సొమ్మంతో ఒకరు కేంద్ర సంఘటిత నిధి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాము, దానికి జమ చేయబడుతూ ఉంటుంది. ఈ యొక్క ఎవరైతే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అందరూ ఉన్నారు కదండి, వీళ్ళ జీతభత్యాలన్నీ కూడా ఎక్కడి నుంచి చెల్లించబడతాయి అంటే కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లించబడుతుంది. ఇది ఎవరి అండలో ఉంటుంది అంటే రాష్ట్రపతి అండలో ఉంటుంది. అలాగే 267 ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే కనుక కేంద్ర అగంతక నిధి అని చెప్పండారు, అంటే కంటింజెన్సీ ఫండ్ అని చెప్పండారండి. దీని ప్రకారం ఇది ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనమాట అండి. అంటే భారత రాష్ట్రపతి యొక్క అధీనంలో ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. ఎప్పుడైనా నేషనల్ కెలామిటీస్, డిజాస్టర్స్ వచ్చినప్పుడు, ఆ యుద్ధం సమయంలో వచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క నిధిలో నుంచి అమౌంట్ని ఉపయోగించుకునే అధికారం ఎవరికి ఉందంటే కనుక రాష్ట్రపతికి ఉన్నాయి. ఇవన్నీ కూడా భారత రాష్ట్రపతి యొక్క అధీనంలో మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ ఆర్థిక అధికారాలని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇవి సాధారణ అధికారాలు. అసాధారణ అధికారాలు అన్నాయి. అసాధారణ అధికారాలు ఏంటి అంటే కనుక భారత రాష్ట్రపతికి ఏమేమి అధికారాలు ఉన్నాయి అంటే కనుక అత్యవసర పరిస్థితుల్ని, ఎమర్జెన్సీని, అత్యవసర పరిస్థితి, అత్యవసర పరిస్థితుల్ని
ప్రకటించవచ్చు, అత్యవసర అధికారాలు, అత్యవసర పరిస్థితి అధికారాలు. మరి ఇక్కడ ఎక్కువ ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి మీకు ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి, అవి ఏంటోసారి చూద్దాం. అత్యవసర అధికారాలు అనేవి భారత రాష్ట్రపతికి ఎన్ని రకాలైన అత్యవసర అధికారాలు ఉన్నాయి అని అంటే కనుక మూడు రకాల అత్యవసర అధికారాలు ఉన్నాయి, మూడు అత్యవసర అధికారాలు ఉన్నాయని. ఒకటి ఏంటి అంటే కనుక, ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి. జాతి గమనించడం ఎక్కడి నుంచి మీకు చాలా ఎక్కువ బిట్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ అంటారండి ఇది, నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, రెండోది రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి అంటే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారండి. రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. మూడోది ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే ఫైనాన్స్ ఎమర్జెన్సీ, ఫైనాన్స్ ఎమర్జెన్సీ. ఈ మూడు అత్యవసర అధికారాలు భారత రాష్ట్రపతికి ఉన్నాయండి. మరి భారత రాష్ట్రపతి ఒక్కొక్క మనం అత్యవసర పరిస్థితి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందు ఈ మూడింటిని మీరు గుర్తుపెట్టుకోవాలంటే కాన్సెప్ట్ ఆర్టికల్స్ ఉన్నాయండి, రాజ్యాంగబద్ధమైన ఒక అధికారాలు ఇవి. దీనికి రాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఇవి. ముందుగా జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఆర్టికల్ ఏ ఆర్టికల్ ప్రకారం అంటే కనుక 352 అండి, 352 ప్రకారం మనకి భారత రాష్ట్రపతికి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించే అధికారం ఉంది. అలాగే రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి, దీన్ని మనం సాధారణంగా మన వాడుక భాషలో ఏమని పిలుస్తామంటే అండి, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి అని అన్నాం. దీన్ని ఏమంటారంటే కనుక రాష్ట్రపతి పాలన అని చెప్పి పిలుస్తాం, అంటే ప్రెసిడెంట్ రూల్ అంటారు. దీన్ని ఏమంటారంటే కనుక స్టేట్ ఎమర్జెన్సీస్ అంటారండి, అంటే రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి. ఇదేమో జాతీయ అత్యవసర పరిస్థితి అయితే ఇదేమో స్టేట్ ఎమర్జెన్సీ అంటారు. ఇది నేషనల్ ఎమర్జెన్సీ, ఇది స్టేట్ ఎమర్జెన్సీ. దీన్ని మనం ఏమంటామంటే రాష్ట్రపతి పాలన అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే కనుక 356 అండి. ఈ 356 ఆర్టికల్ ప్రకారం మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనేది ఇక్కడ తెలియజేయబడింది. అలాగే ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే ఫైనాన్స్ ఎమర్జెన్సీ. ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 ఆర్టికల్ ప్రకారం మనకి భారత రాష్ట్రపతికి ఈ అధికారాలు ఉన్నాయి. ఆ 360 ఆర్టికల్ జాగ్రత్త గమనించండమ్మా, 360. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కనుక చూడండి, ఇక్కడ 352, 356, 360 ప్రతి దానికి కూడా ఒక 4 డిఫరెన్స్ వస్తుంది. 352 + 4, 356 + 4, 360. ఇదేమో నేషనల్ ఎమర్జెన్సీ, ఇదేమో స్టేట్ ఎమర్జెన్సీ అంటే ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన, ఇదేమో ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్స్ ఎమర్జెన్సీ. ఈ మూడు ఏ సందర్భాల్లో భారత రాష్ట్రపతి విధిస్తాడు, అక్కడ ఉన్న ఏంటి ప్రొసీడింగ్స్ ఏంటి, ఆ యొక్క విధానాలు ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1, ఏ అత్యవసర పరిస్థితి అంటే జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలుసుకుందామండి. జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం అనుకున్నామండి, ఏ ఆర్టికల్ ప్రకారం ఇది 352. ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. రాష్ట్రపతి ఎప్పుడు ప్రకటిస్తాడు, ఏ సందర్భంలో ప్రకటిస్తాడు, ఏదైనా భారతదేశానికి సంబంధించిన ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అంటే యుద్ధ సమయాల్లో భారతదేశం పైకి ఏదైనా ఒక దేశం యుద్ధం ప్రకటించినప్పుడు లేదా భారతదేశం వేరే దేశం మీదకి యుద్ధం ప్రకటించినప్పుడు ఒక కారణం చేత ఈ అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు. రెండో కారణం ఏంటి అంటే కనుక దేశంలో అంతకల్లోలాలు అంటారండి, అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద కంట్రీ, అంటే లోపల ఇంటర్నల్గా మనకి అత్యవసరంగా ఏదైనా మత కల్లోలాలు ఇలాంటివన్నీ కూడా కల్లోలాలు అలాంటివి జరిగితే కనుక ఆ సందర్భంలో రెండు రీజన్స్తో ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. మరి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే ఇక్కడ ఎక్కడ ఏ ప్రాంతం వరకు ప్రకటించవచ్చు అంటే దేశం మొత్తం ప్రకటించవచ్చు, అంటే దేశం మొత్తం ప్రకటించవచ్చు, లేదా ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాకే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు. మరి జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్ని రీజన్స్ అంటే రెండు రీజన్స్తో అన్నా, ఒకటి విదేశీ అంటే బాహ్య కారణాల వలన, రెండోది ఏంటంటే కనుక అంత కారణాల వలన. ఇలా రెండు రకాలుగా ప్రకటించవచ్చు. మరి భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పుడు ప్రకటిస్తాడు, ఎలా ఎప్పుడు ప్రకటిస్తాడని తెలుసుకున్నాం. ఎలా ప్రకటిస్తాడు, ప్రొసీడింగ్స్ ఏంటి అంటే నేను చెప్పాను ఆల్రెడీ, భారత రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు ఉన్నా కానీ
ఈ ఎమర్జెన్సీని ప్రకటించేటప్పుడు తన స్వయం నిర్ణయాధికారం బట్టి ఇక్కడ ఎమర్జెన్సీ ప్రకటించడండి. ఎవరి నిర్ణయాధికారం ఇక్కడ వెనకాల ఉంటుందంటే కనుక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరంటే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి. ఈ ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క నిర్ణయాలనే రాష్ట్రపతి ఏం చేస్తారంటే జాతీయోచ్చ్వాస పరిస్థితి కూడా అక్కడ ఖచ్చితంగా కావాలండి. అంటే మిగతా ఇష్యూస్లో ప్రధానమంత్రి ఆయన వాస్తవ కార్యనిర్వహణాధికారి కాబట్టి ఏదైనా ఒక వారాలుగా రాష్ట్రపతికి చెప్పొచ్చు, కానీ జాతీయోచ్చ్వాస పరిస్థితి ప్రకటించేటప్పుడు మాత్రం ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క రిటర్న్ స్టేట్మెంటు అంటే వ్రాతపూర్వకమైన ఒక స్టేట్మెంట్ తీసుకుని దాన్ని బేస్ చేసుకునే రాష్ట్రపతి ఈ ఆర్టికల్ ప్రకారం జాతీయోచ్చ్వాస పరిస్థితి ప్రకటిస్తాడు. మరి జాతీయోచ్చ్వాస పరిస్థితి ప్రకటించినప్పుడు ఏం జరుగుద్ది, పరిణామాలు ఏంటి, ఏం జరుగుతాయి అని అంటే కనుక జాతీయోచ్చ్వాస పరిస్థితి ఎప్పుడైతే ప్రకటించాడో మొత్తం దేశంలో ఉన్న అంతా కూడా రాష్ట్రపతి అధీనంలోకి వెళ్ళిపోద్ది అండి. అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోద్ది. అంటే రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీలు కానీ ఇవన్నీ కూడా ఏమి ఉండవండి. అలాగే ఇంకోటి ఏంటంటే కనుక ఈ యొక్క ఏదైతే భారతదేశంలో ప్రాథమిక హక్కులు, ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఆ ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19 అనే ఒక ఆర్టికల్ ఉంటుందండి. 19లో అనేక రకాల స్వేచ్ఛ హక్కులు వచ్చారు. ఆ స్వేచ్ఛ హక్కులు ఇమీడియట్గా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ప్రతి ఒక్క పౌరుడికి స్వేచ్ఛ హక్కులు 19 ఆర్టికల్ 19లో ఉన్న స్వేచ్ఛ హక్కులు అవన్నీ కూడా నిలిపివేయబడతాయి. అంటే ఇక్కడ రద్దు అయిపోవు, నిలిపివేయబడతాయి. అలాగే ఇంకోటి ఏంటంటే కనుక ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, మనకి ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి భారతదేశంలో? ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి 7 ప్రాథమిక హక్కులు ఉండేవి, కానీ ఆస్ట్రేలియాకు తొలగించారు. ఇప్పుడు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ 6 ప్రాథమిక హక్కుల్లో అన్నీ కూడా నిలిపివేయబడతాయి, ఎక్సెప్ట్ మనకి ఏ ఆర్టికల్స్, ఏ హక్కులు నిలిపివేయబడకుండా అలాగే ఉంటాయి అంటే ఒకటి ఆర్టికల్ 20 ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్ 20 మరియు 21 జాగ్రత్త గమనించండి అమ్మా. ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 20 నేరం శిక్ష నుంచి రక్షణ అని చెప్తుంది ఇక్కడ ప్రాథమిక హక్కులు. అలాగే 21 ఏం చెప్తుందంటే కనుక జీవించే హక్కు చెప్తుంది. ఇవి కనుక ప్రతి ఒక్క పౌరుడికి ఉండాల్సిన ఖచ్చితమైన హక్కులు ఇవి. ఇవి సాధారణ పరిస్థితుల్లో ఉంటాయి ఇవి. కానీ ఎమర్జెన్సీలో మిగతా హక్కులతో పాటు ఇవి కూడా రద్దయిపోయినాయి అనుకోండి, అంటే నిలిపివేయబడినాయి అనుకోండి, అప్పుడు ఎమర్జెన్సీలో ఒక పౌరుడికి ఏదైనా జరగచ్చు. అతని విచారణ లేకుండా అతన్ని శిక్షించవచ్చు, లేదా అతన్ని కాల్చి చంపేయచ్చు, ఏదైనా జరగచ్చు, అతని ప్రాణానికి హాని ఉండొచ్చు. మరి అందుకని ఈవెన్ ఎమర్జెన్సీలో కూడా జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా రద్దు కాని ఆర్టికల్స్ ఏది అంటే కనుక ఆర్టికల్ 20 ఆర్టికల్ 21 అని చెప్పి మనం గుర్తుపెట్టి, ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో మనం అడగడం జరిగిందండి.